Good afternoon. HYSEA e-tech series, the one and only tech show in the Telugu media ki swagatam. So mano gatavaro antamundu varalu kuda rakarakala IT ki sambandhinchina subjects mano maatladukuntu vastunnam. So ee sari mana maatladukobothunna subject kuda chala chala exciting subject, exciting topic. So computer ante super memory, computer ante super fast data processing samarthyam. దీన్నే సూపర్ కంప్యూటింగ్ అని కూడా అంటాం. ఎఫిషియన్సీ, ఎజైలిటీ, ఫ్లెక్సిబిలిటీ, స్కేలబిలిటీ ఇవన్నీ ఆధునిక కంప్యూటర్ నెట్వర్క్స్కి అవసరమైన ప్రాథమిక లక్షణాలు. కంప్యూటర్ నెట్వర్క్స్లో భద్రపరిచే డేటా పరిమాణం మనం చూస్తుండగానే కిలోబైట్స్ నుంచి మెగా, ఆపై గిగా, టెరా, పెటాబైట్స్కి పెరిగి విశ్వరూపం సంతరించుకుంటూ ఉంటే అందుకు అవసరమైన స్టోరేజ్ కావచ్చు లేదా డేటా ప్రాసెసింగ్ కంప్యూటింగ్ అవసరాల కోసం ఆవిర్భవించింది క్లౌడ్ కంప్యూటింగ్ లేదా క్లౌడ్ టెక్నాలజీ. మనం అనునిత్యం వాడుతున్న జీమెయిల్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఇలాంటివన్నీ కూడా క్లౌడ్ టెక్నాలజీని వాడుతూ ఉండడం వల్లనే అపరిమితమైన స్టోరేజ్ కావచ్చు, ప్రాసెసింగ్ కావచ్చు సాధ్యమవుతున్నాయి. స్థూలంగా చెప్పాలంటే ఇంటర్నెట్ ద్వారా డేటా స్టోరేజ్, కంప్యూటింగ్ పవర్ను ఎంతమంది అయినా వాళ్ల ప్రమేయం లేకుండా వాడుకోగలిగే సదుపాయాన్నే క్లౌడ్ కంప్యూటింగ్ అనొచ్చు సాధారణ భాషలో. అంటే ఎవరో నెలకొల్పిన డేటా సెంటర్స్ను లేదా సర్వర్స్ను మనం వాడుకుంటున్నాం. ఈ ఎవరో మరెవరో కాదు, మైక్రోసాఫ్ట్, అమెజాన్, గూగుల్ ఇలాంటి సంస్థలు ప్రవేశపెట్టిన అజూర్ వెబ్ సర్వీసెస్, క్లౌడ్ సర్వీసెస్, ఇప్పుడు ఈ మూడు కూడా టాప్ 3 క్లౌడ్ ప్రొవైడర్స్గా దూసుకువెళ్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్త క్లౌడ్ మార్కెట్స్లో మైక్రోసాఫ్ట్ అజూర్, అలాగే అమెజాన్ వెబ్ సర్వీసెస్కి మెజారిటీ వాటా ఉంది. తర్వాత స్థానంలో గూగుల్ క్లౌడ్, అలాగే ఒరకిల్, ఐబీఎం క్లౌడ్ ఇవన్నీ కూడా వాటా సంపాదించాయి. ప్రస్తుతం ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న ఈ COVID-19 నేపథ్యంలో ఐటీ ఉద్యోగులు అందరూ ఆశ్రయిస్తున్న వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్కి వెన్నుదన్నుగా నిలుస్తుంది కూడా క్లౌడ్ టెక్నాలజీనే. అందుకే అమెజాన్ వెబ్ సర్వీసెస్ వంటి సంస్థల ఆదాయం ఈ ఏడాది ఫస్ట్ క్వార్టర్లో 33% పెరిగింది. అలాగే మైక్రోసాఫ్ట్ అజూర్ ఆదాయం జూన్ క్వార్టర్లో 47% పెరిగింది. దీంతో సహజంగానే క్లౌడ్ ప్రొఫెషనల్స్కి గిరాకీ పెరుగుతోంది. ప్రస్తుతం గూగుల్ క్లౌడ్ ఆర్కిటెక్ట్స్ వార్షిక ఆదాయం సగటున $1.4 lakh, అలాగే అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఆర్కిటెక్ట్స్కి $1.3 lakh, మైక్రోసాఫ్ట్ సర్టిఫైడ్ సొల్యూషన్స్ ఎక్స్పర్ట్స్కి $1.2 lakh, అంటే నెలకి 10 నుంచి 12 వేల వరకు యావరేజ్ శాలరీ. ఇంకా టాలెంట్ ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ కూడా వస్తూ ఉంటుంది. సో వాస్తవానికి 100 మంది క్లౌడ్ ప్రొఫెషనల్స్ మార్కెట్లో అవసరం అనుకుంటే ప్రస్తుతం 78 మందే దొరుకుతున్నారని మార్కెట్ ఇంటెలిజెన్స్ చెప్తోంది. అందుకే ఈ వారం హైసియా ఈటెక్ సిరీస్ క్లౌడ్ కంప్యూటింగ్ని సబ్జెక్ట్గా ఎంచుకుంది. ఈ రంగానికి చెందిన ఇద్దరు హేమ హేమల్ని, ఇద్దరు ఎక్స్పర్ట్స్ని, చాలా చాలా ఈ రంగంలో నిష్ణాతుల్ని మనం ఇవాళ స్టూడియోకి ఇన్వైట్ చేయడం జరిగింది. సో ఒకరు ప్రస్తుతం ప్రత్యక్షంగా నాతో పక్కన కూర్చొని ఉన్నారు, శ్రీ సూర్య తమిరాజ్ గారు. అలాగే మనతో రిమోట్గా మాట్లాడేందుకు చెరుకూరి కిరణ్ గారు సిద్ధంగా ఉన్నారు. ముందుగా వాళ్ళిద్దరు ప్రొఫైల్స్ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత విల్ ఇంటరాక్ట్ విత్ దెమ్. సో సూర్య తమ్మిరాజు గారు నాతో పక్కన ఉన్నారని చెప్తున్నాను. హీఈస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అండ్ సిటీఓ ఫర్ టెట్రాసాఫ్ట్ అనే సంస్థకి ఈవీపీ అండ్ సిటీఓ ఇండియా హెడ్గా ఉన్నారు. సో అంతకుముందు ఆయన రేర్ కాంబినేషన్, అంటే మూడు ఎవరికైతే డ్రీమ్ ఉంటుంది ఐటీ ప్రొఫెషనల్స్కి, మూడు సంస్థల్లో కనీసం ఒకదానిలోనే చేయాలని, కానీ ఆయన మూడిట్లోనూ పనిచేశారు. ముందుగా టీసీఎస్లో పనిచేశారు, ఆయన కెరీర్ స్టార్ట్ చేశారు. ఐఐటి కాన్పూర్లో ఆయన విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత టీసీఎస్లో 95లో కెరీర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత అక్కడ నుంచి ఇన్ఫోసిస్లో ఆల్మోస్ట్ 1 decade ఉన్నారు, 2001 to 2011. సో 10 సంవత్సరాల్లో ఇన్ఫోసిస్ మెక్సికో హెడ్గా కూడా ఉన్నారు. అక్కడ నుంచి బయటకు వచ్చి ఆయన ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్రయత్నం చేసినట్లున్నారు ఒక 2 ఇయర్స్. ఆ తర్వాత దెన్ హీ జాయిన్డ్ టెట్రాసాఫ్ట్ ఇన్ 2018. సో టెట్రాసాఫ్ట్ ఆయన జాయిన్ అయిన తర్వాత ఇంజనీరింగ్ డిజిటల్ సర్వీసెస్కి అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ కంపెనీ స్వరూపాన్నే సమూలంగా మార్చివేసిన ఘనత కూడా సూర్య తమిరాజ్ గారికి దక్కుతుంది. సో థ్యాంక్ యూ సూర్య గారు, వెల్కమ్ టు TV5 స్టూడియోస్. అండ్ మరొక ప్రముఖులు మనతో ఉన్నారు, కిరణ్ చెరుకూరి. ఈజ్ ఆల్సో వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ హైసియా, హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజ్ అసోసియేషన్. ఎవరైతే ఈ కార్యక్రమాన్ని మనకు ప్రతివారం ఇటువంటి హేమహేమలు అందరినీ పంపించి కార్యక్రమాన్ని నిర్వహింపజేస్తున్నారో TV5తో కలిసి, ఆ హైసియాకి ఆయన ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. అండ్ హీఈస్ ఆల్సో లీడర్ ఆఫ్ ది హైసియాస్ SME ఫోరం. హీఈస్ నౌ ఎ ఫౌండర్ అండ్ CEO ఆఫ్ టెక్ ఎరా ఐటీ సర్వీసెస్ లెర్నింగ్ అండ్ అడ్వైజరీ సర్వీసెస్ కంపెనీకి ఆయన ఇండియా యూఎస్ఏ చీఫ్గా ఉన్నారు. అండ్ అంతకుముందు అసలు కిరణ్ అంటే
ఇవి కాదు. ఆయన ఐటీ సర్కిల్స్లో అలాగే నాన్ ఐటీ సర్కిల్స్లో అంటే ఇండస్ట్రీ సర్కిల్స్లో కూడా చాలా చాలా సుపరిచితులు చిరపరిచితులు. అందరికీ చెరుకూరు కిరణ్ అనగానే హెచ్సిఎల్ టెక్ గుర్తొస్తుంది. సో ఆయన ప్రయర్ టు ఇప్పుడున్న వెంచర్కి ముందు ఆయన హీ హ్యాడ్ ఇంక్యుబేటెడ్ హెచ్సిఎల్ టెక్నాలజీస్ హైదరాబాద్ డెలివరీ సెంటర్ అండ్ యాజ్ సెంటర్ హెడ్ ఆఫ్ హెచ్సిఎల్ టెక్ ఫ్రమ్ 2005 to 2012. హీ గ్రూ ది సెంటర్ ఫ్రమ్ ఇట్స్ ఇన్సెప్షన్ టు 3000 పీపుల్ అండ్ రెస్పాన్సిబుల్ ఫర్ సెట్టింగ్ అప్ గ్లోబల్ డెలివరీ సెంటర్స్ ఫర్ సెవరల్ ఫార్చ్యూన్ 500 క్లయింట్స్. సో కిరణ్ హ్యాస్ బీన్ అసోసియేటెడ్ విత్ ఐసియా ఎంసిఈసి ఫర్ ఓవర్ ఎ డికేడ్ నౌ అండ్ హీ ఆల్సో సర్వ్డ్ యాజ్ రీజనల్ కౌన్సిల్ మెంబర్ ఆఫ్ నాస్కామ్ ఇన్ ది పాస్ట్. సో కిరణ్ గారు ఇంకా చాలా ప్రొఫైల్ ఉంది, చదవలేకపోతున్నాను నేను. సో వెల్కమ్ టు TV5 ఐసియా ఈటెక్ సిరీస్. సో ఐ విల్ బిగిన్ విత్ యూ. ఇప్పుడే మనం ఒక ఇంట్రొడక్షన్లో అనుకున్నాం క్లౌడ్ కంప్యూటింగ్కి ఎంత ఇంపార్టెన్స్ ఉందనేది. సో $220 బిలియన్ మార్కెట్ అయింది ఇప్పుడు మనకు క్లౌడ్ కంప్యూటింగ్ అనేది, అండ్ భవిష్యత్తులో స్కై ఈజ్ ది లిమిట్ అంటున్నారు. సో ఈ నేపథ్యంలో మన యంగ్స్టర్స్ అందరికీ ఈ సెగ్మెంట్ మీద, ఈ సబ్జెక్ట్ మీద చాలా ఇంట్రెస్ట్ జనరేట్ అవుతోంది. సో క్లౌడ్ కంప్యూటింగ్ లాస్ట్ 1 డికేడ్గా మనకు ఎంటర్ప్రైజ్ కంప్యూటింగ్ని సమూలంగా మార్చివేసింది. సో క్లౌడ్ టెక్నాలజీ ప్రయాణం లాస్ట్ 1 డికేడ్లో ఎన్ని మలుపులు తిరిగింది, ఎటువంటి ఎవల్యూషన్ మీరు గమనించారు క్లౌడ్కి సంబంధించి? నమస్తే వసంత్ గారు, అట్లాగే మా ఇండస్ట్రీ కలీగ్ గుడ్ ఆఫ్టర్నూన్ సూర్య, అండ్ వెల్కమ్ టు ఆల్ ద కెరియర్ ఆస్పిరెంట్స్ ఇన్ క్లౌడ్ అండ్ దెన్ స్టూడెంట్ కమ్యూనిటీ హూస్ ట్యూన్ టు దిస్ ప్రోగ్రామ్. వసంత్ గారు, మీరు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశారు కాంటెక్స్ట్ సెట్టింగ్ లో. క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ఇట్స్ ప్రొవిజనింగ్ ఆఫ్ సాఫ్ట్వేర్ స్టోరేజ్ అండ్ కంప్యూటేషనల్ పవర్ టు ద కస్టమర్స్ ఫ్రమ్ రిమోట్ డేటా సెంటర్స్, రైట్? సో దిస్ కాన్సెప్ట్ హ్యాస్ బీన్ యాక్చువల్లీ అరౌండ్ ఫర్ సెవెరల్ డికేడ్స్, నాట్ 1 or 2 డికేడ్స్. మనం కొంత చరిత్రలోకి వెళ్తే ఒక మహానుభావుడు, యు ప్రాబబ్లీ అంటే ఒక విజనరీ, 1960లోనే విశ్వవ్యాప్తంగా అనుసంధానించబడిన కంప్యూటర్ వ్యవస్థ ఒకటి ఉంటే బాగుంటుంది అనే ఊహ అతనికి 1960లోనే వచ్చింది. లింక్ లైడర్ అంటారు ఆయన్ని, అట్లాగే జేసీఆర్ అని కూడా అంటారు. 1960లోనే ఆయన ఒక ఈజ్ ఏ సైకాలజిస్ట్ కమ్ కంప్యూటర్ సైంటిస్ట్. లేటర్ పార్ట్ ఆఫ్ ద హిస్ జర్నీ, సో హీ మూవ్ టు ఆర్పానెట్. ఆర్పానెట్ ఈస్ బేసికలీ ద ప్రీవియస్ ఫార్మ్ ఆఫ్ ద ఇంటర్నెట్ అనమాట. సో దానికి డైరెక్టర్ గా అతను ఉన్న టైంలోనే ఆర్పానెట్ అనేది ఒక ఒక నెట్వర్క్ ని లాంచ్ చేశారు. అదేంటంటే యుఎస్ఏ డిఫెన్స్ డిపార్ట్మెంట్ ఇనిషియేటివ్ గా దాన్ని లాంచ్ చేశారు. అది దాన్ని యాక్చువల్ గా మదర్ ఆఫ్ ఇంటర్నెట్ అని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు మనం అనుకుంటున్న క్లౌడ్ అనేది ఒక సింబల్ ఉంటుంది, అంటే మేఘాల లాగా ఒక సింబల్ ఉంటుంది చూడండి. అదేంటంటే 1977లో ఈ ఆర్పానెట్ అనేది కనెక్టెడ్ కంప్యూటర్ నెట్వర్క్స్ ని రిప్రజెంట్ చేయడం కోసం అని చెప్పేసి ఆ సింబల్ ని వాళ్ళు అడాప్ట్ చేసుకోవటం జరిగింది. కాలక్రమేణా దాన్ని ఇప్పుడు మనం క్లౌడ్ అంటే దాన్ని రిప్రజెంటేటివ్ గా యూజ్ చేస్తున్నాము. అయితే ఇట్లా సెవెరల్ డికేడ్స్ గా ఇది ఎవాల్వ్ అయి వస్తున్నా గానీ 2006లో అమెజాన్ వాళ్ళు దే లాంచ్ ద ఎలాస్టిక్ క్లౌడ్ ఇన్ 2006. సో అప్పటి నుంచి దెన్ ద ట్రాక్షన్ స్టార్ట్ అయింది క్లౌడ్ సర్వీసెస్ కి. మొమెంటం పికప్, సో ఫాలోయింగ్ అమెజాన్ యాక్చువల్లీ మైక్రోసాఫ్ట్, గూగుల్ అండ్ ఐబిఎం, దే హావ్ లాంచ్డ్ దేర్ క్లౌడ్ సర్వీసెస్. ఓకే, అట్లా 2000 లాస్ట్ డికేడ్లో క్లౌడ్ హ్యాస్ పిక్డ్ అప్ ద మొమెంటమ్ అండ్ దెన్ నౌ ఇట్ ఈస్ అపియరింగ్ టు బి ద ఫ్యూచర్ ఆఫ్ ద ఎంటైర్ కంప్యూటింగ్ ఇండియా. దట్స్ కరెంట్ సిచ్యువేషన్. అక్కడ కట్ చేస్తే, సో టుడే 90%+ ఆఫ్ ద ఎంటర్ప్రైజెస్ ఆల్రెడీ మూవ్డ్ ఆన్ టు ద క్లౌడ్ ఇన్ సమ్ ఆర్ ద అదర్ ఫార్మ్. సో సమ్ ఆఫ్ ద సింపుల్ ఎగ్జాంపుల్స్ యూ హ్యావ్ ఆల్సో కోటెడ్, లైక్ సో ఇఫ్ సంబడి ఈస్ యూజింగ్ ఏ జీమెయిల్ ఆర్ సంబడి యూజింగ్ ఫేస్బుక్ ఆర్ యూజింగ్ ఎనీ ఆఫ్ ద సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, ఆల్ ఆఫ్ దెమ్ వుడ్ హావ్ బీన్ హోస్టెడ్ ఇన్ సమ్ ఆర్ ద అదర్ క్లౌడ్, రైట్? అట్లాగే 66% ఆఫ్ ద ఎంటర్ప్రైజెస్ ఆల్రెడీ హ్యావ్ ఎ సెంట్రల్ క్లౌడ్ టీమ్, ఆర్ మేబీ దే మే కాల్ ఇట్ యాజ్ ఎ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆర్ ఎ కాంపిటెన్సీ సెంటర్. సో క్లౌడ్ ఈస్ ఎవ్రీవేర్ టుడే. సో కమింగ్ బ్యాక్ టు ఎలా ఈ క్లౌడ్ అనేది, హౌ ఇస్ ఇట్ డిఫరెంట్ ఫ్రమ్ ద ట్రెడిషనల్ వే ఆఫ్ కంప్యూటింగ్? సో మనం ఒక లార్జ్ ఎంటర్ప్రైజ్ తీసుకున్నట్లయితే ట్రెడిషనల్ గా ఇంతకు ముందు ఏం జరిగేది, ఒక బ్యాంక్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను మనం, అంటే ఉత్తగా
ఇదేంటంటే కొంచెం లేయర్స్ గా ఉంటుంది ఆర్గనైజేషన్. కాబట్టి ఒక బ్యాంక్ ని ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ఆ బ్యాంక్ బ్రాంచ్ ఆఫీసెస్ ఉంటాయి, జోనల్ ఆఫీసెస్ ఉంటాయి, డివిజనల్ కానీ రీజనల్ ఆఫీసెస్ ఉంటాయి, దేశవ్యాప్తంగా ఆ బ్యాంక్ నెట్వర్క్ ఉంటుంది. అట్లాగే కొన్ని బ్యాంక్స్ ప్రపంచ వ్యాప్తంగా కూడా వాటి బ్రాంచ్ నెట్వర్క్ ఉంటుంది. సో ఈ మొత్తం బ్యాంక్ ని కంప్యూటరైజ్ చేయాలి అంటే డిఫరెంట్ ఎసెట్స్ ఉంటాయి. బేసిక్ గా కంప్యూటింగ్ ఎసెట్స్, స్టోరేజ్, నెట్వర్క్ అండ్ వేరియస్ అదర్ కాంపోనెంట్స్. సో ట్రెడిషనల్ గా ఏం జరిగేదంటే ఈ ఎంటర్ప్రైజ్ ఒక ఎంటర్ప్రైజ్ ఆర్కిటెక్చర్ తయారు చేసుకుని ఈ ఎసెట్స్ అన్నిటినీ వాళ్ళు కొనేవాళ్ళు. దే బై, దే యూస్ టు బై ద ఎసెట్స్ అండ్ దెన్ దెర్ ఈస్ ఆల్సో ఏ పర్చేస్ ప్రాసెస్ దట్ దే నీడ్ టు రన్ బేసికలీ. సో విచ్ ఈస్ అన్ అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్ ఫర్ దట్ పర్టికులర్ ఎంటర్ప్రైజ్. సో ఏ కంప్యూటర్స్ కొనాలి, ఏ నెట్వర్క్ డివైసెస్ కొనాలి, సో హౌ ఎవాల్యుయేషన్ ఆఫ్ దోస్ అండ్ దెన్ కమర్షియల్ నెగోషియేషన్ ఆఫ్ దోస్ బాక్సెస్ అండ్ దెన్ ద సిస్టమ్స్. సో దెర్ ఇస్ అ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్ ఉండేది. ఈ ఎసెట్స్ అన్నిటికి ఆర్గనైజ్ ఆ ఎంటర్ప్రైజ్ పే చేసేది. అట్లాగే దే యూస్ టు యాక్చువల్లీ సెట్అప్ ఇంటర్నల్ నెట్వర్క్స్, ద ఇనిషియల్లీ కాల్డ్ యాజ్ లోకల్ ఏరియా నెట్వర్క్స్, అట్లాగే బ్రాంచ్ ఏరియా నెట్వర్క్స్, జోనల్ ఏరియా నెట్వర్క్స్ అండ్ దెన్ global network. So a lot of LAN, WAN investment they used to make it, and then they used to give physical computers to each of the users basically on a dedicated fashion. So this entire computerization of an enterprise used to take a very very capital intensive exercise, and also it's a very lengthy deployment which used to go anywhere between a year to almost like 4 to 5 years depending upon the size of the program. That used to be the traditional computing environment one point of time. So now with the advent of cloud, what happened is, so instead of buying any of these, then their enterprises are buying the services. So where the public service cloud providers, they have already, the architecture is already done by them, and then you just have to buy the type of service that which you want, and then you have the flexibility to pay per use. So which means there is no administrative overhead for you, there is no capital investment for you, and then all this is basically all applications, all users can get connected over the web applications, which has a very simple interface, and then you have the choice of using the type of devices that which you want. So it could be a desktop computer, it could be a notebook, or it could be any smart device what you have, either an iPad or a smartphone, you can get connected, right? And then the system enables you the multi-tenant, and which is scalable and elastic, okay? And the deployment time is very very reduced, even to a 10% of the time. The biggest advantage the enterprises also has got due to adaptation of the cloud is technology refresh. So ee bank కొన్ని కొన్ని వందల సర్వర్ ఇన్స్టెన్సెస్, సర్వర్స్ ని అట్లాగే నెట్వర్క్ డివైసెస్ మీద ఇన్వెస్ట్ చేసింది అనుకోండి, ఒక 4 సంవత్సరాల తర్వాత ఆ టెక్నాలజీ అనేది రిఫ్రెష్ అవుతుంది, కొత్త టెక్నాలజీ వస్తుంది. సో ఆ టెక్నాలజీ రిఫ్రెష్ కోసం అది నా 4-5 ఇయర్ సైకిల్ కావచ్చు, 3 ఇయర్ సైకిల్ కావచ్చు. సో వాళ్ళు మళ్ళా ఇంత ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉండేది ఇంతకు ముందు. ఇప్పుడు ఆ టెక్నాలజీ రిఫ్రెష్ కాస్ట్ ఇస్ ఆల్సో దే హావ్ అవాయిడెడ్. సో దాట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ట్రెడిషనల్ కంప్యూటింగ్ అండ్ దెన్ క్లౌడ్ కంప్యూటింగ్. And then there are 3 different forms of actually deploying this cloud. One is private cloud, and a dedicated computing infrastructure used for one single enterprise, whether it is in premise or off the premise, which is called a private cloud. So there are certain organizations where the requirement of computing power is enormous, a very very intensive. The cost of buying that kind of a intensive computing power and the resources are going to be more than actually going for a public service provider cloud, then they are actually going for the private cloud. Or otherwise, probably there are certain applications where are very very mission critical, right? So let's take a stock exchange application. Probably I think trillions of dollars of transactions that happens over that. So if they consider that it has to be very sensitive and then the security is that most important, probably that particular workloads might reside in a private cloud environment. So there is another form of deployment is hybrid cloud. So let's take a bank example. So it's an investment bank. The investment banking application is core to the bank,
And then there is a customer reach application, their CRM or probably any end user applications which are non-core applications. So enterprises actually started actually putting their core applications on a private cloud and the non-core applications on a public cloud. And then these two clouds coexist, and then there is technology and then protocols that facilitate communication and then data transfer between the public and then private cloud. That is called an hybrid cloud implementation. So we have looked at a private cloud, we have looked at a hybrid cloud environment, but the most popular, then you also have spoken about what Amazon is giving, what Google is giving, Microsoft Azure is providing. These are the public cloud services which are very, very prominent today. Almost 90% of the SME, small and medium enterprises, are opting to go for actually public cloud infrastructure because you can start with a jiffy. Right, the deployment time is very, very low, and then the cost is pay per use. So hence, companies are adopting for the public cloud environment. So there are three forms of this: private cloud, hybrid cloud, and then public cloud implementations. So having seen these three forms of deployment, and we will also let's have a look at the traditional versus cloud service models. So there are service models. So an enterprise computing environment has got a stack of things. Okay, these are servers, probably the computing power, the storage, the enormous amount of storage that which you talked about, and then the networking infrastructure, and then there is also a security infrastructure in the form of a firewalls, intrusion detection systems, malicious code management, so on and so forth. And there is an operating system layer, there is a middleware, there is a runtime, there is a data, and then there are applications. This entire stack in a traditional enterprise will be on site. Let us see the PPT. You have sent us a very nice PPT. So, yeah, which yeah, we would please, like please. To show it to our viewers also. Kasebu, Kiran garu kaakunda, a PPT in chupinchandi. Yeah, please go so ahead. So, Nenu, traditional versus cloud service models on a slide to internet. Yeah, okay. Yeah, sure. So, Dantlo, Miru, on the left hand side, you would be noticing that the traditional on premises computing stack. Right. So, which at the bottom of the layers, you have networking, storage, servers, virtualization, operating systems, middleware, runtime, data, and applications. So in a traditional enterprise, all of them used to be on-premise. Okay, now with the advent of cloud, there are three different service models which cloud is offering today. One is infrastructure as a service, only the layer of infrastructure. I think right. Some of you who understood the TCP/IP layer, so the bottom layers corresponding to the infrastructures, the networking, storage, servers, and virtualization, you can buy from the infrastructure service provider. So now majority of the Amazon services or Microsoft Azure services, as well as the Google, the public cloud services are corresponding to infrastructure as a service. The remaining applications, data, runtime, middleware, and then operating systems, the client takes the responsibility of owning those and then managing those in IaaS situation. So there is actually a little more convenient type of service that what one can get, where the runtime, middleware, and then operating system also, the responsibility is taken care by the service provider, and then only the coding and then data is the responsibility of the company. So that right. is basically platform as a service offering. The okay. third and then most prominent is SaaS. So SaaS all the layers. Okay, Kiran garu, nenu SaaS gurinchi, I'd like to know it through Surya garu tho maatladam daniki sambandhinchi. Thank you, Andy. Yeah. So this is what is the overall evolution from 1916s to today. Right. So Surya garu, manam SaaS gurinchi ఆ టాపిక్లోకి వచ్చాం ఇప్పుడు ప్రస్తుతం. సో చాలా ఎలాబరేట్గా కిరణ్ గారు చెప్పడం జరిగింది హౌ ది టోటల్ ఎవల్యూషన్ హ్యాస్ హ్యాపెన్ అని దాని గురించి. సో SaaS సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ అనేది తరచుగా వింటున్నాం మనం. ఈవెన్ మాకు టెక్నాలజీ గురించి తెలియని వాళ్ళం కూడా ఈ మధ్య తరచుగా వింటున్న పదం ఇది వాడుతున్నాం మనం. సో ఏంటి అసలు ఈ SaaS సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్లో ఇది తీసుకువచ్చిన మార్పులు ఏంటి? ఐ వాంట్ టు లింక్ వాట్ కిరణ్ చెప్పారు. షూర్. దాన్ని SaaS కొద్దాం. మూడు లేయర్స్ ఉన్నాయి, నేను విన్నవాళ్ళు కూడా అర్థమయ్యేలాగా. ఆ మూడు లేయర్లు ఎవరు వాడతారు?
అది ఇంపార్టెంట్. ట్రూ. ఐఏఎస్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్. ఒక ఎంటర్ప్రైజ్లో ఇన్ఫ్రా టీమ్ ఉంటుంది. కిరణ్ చెప్పినట్టు అవన్నీ ముందు కొనుక్కుని సర్వర్ లైన్ కావాలి వాళ్ళు చేసే వాళ్ళు, వాళ్ళు మెయిన్ యూజర్స్ ఆఫ్ దట్ లేయర్. ప్లాట్ఫామ్ మీద సర్వీస్ డెవలపర్స్, ఇప్పుడు చూస్తున్న వాళ్ళు స్టూడెంట్స్ కానీ ఇంజనీర్స్ కానీ వాళ్ళకు ఉపయోగపడుతుంది అది. కంప్యూటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, నెట్వర్కింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సెక్యూరిటీ, రైట్? మూడో లేయరు సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్. ఓకే. ఎంటర్ప్రైజెస్కి వాళ్ళ బిజినెస్ ప్రాసెస్ అంటే ఫ్రమ్ ఐడియా నుంచి ఒక ప్రోడక్ట్ ఉందనుకోండి, ఒక కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, ఆ ప్రోడక్ట్ డిజైన్కి సాఫ్ట్వేర్ కావాలి, రైట్? మార్కెటింగ్ సాఫ్ట్వేర్ కావాలి, రైట్? ప్రొడక్షన్ సాఫ్ట్వేర్ కావాలి, ఈఆర్పి కావాలి, సప్లై చైన్ మేనేజ్మెంట్ కావాలి, సర్వీసెస్ కావాలి, కరెక్ట్? దానికి డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ కావాలి. అవన్నీ నువ్వు ఆన్ ప్రిమైజ్ కాకుండా ఒక వెండర్ దాన్ని డిజైన్ చేసి డెవలప్ చేసి ప్రొవిజన్ చేస్తున్నాడు, అది సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్. ఇన్స్టెడ్ ఆఫ్ యూ స్పెండింగ్ మనీ ఆన్ క్యాపిటల్, యూఆర్ స్పెండింగ్ ఆన్ ఆపరేషన్స్. ఓకే, రైట్? అది ఎంటర్ప్రైజ్ లెవెల్లో చూసుకుంటే. అదే నార్మల్ పబ్లిక్, ఫర్ ఆల్ ఆఫ్ అస్, వీ హావ్ బీన్ యూజింగ్ జీమెయిల్ ఆర్ హాట్మెయిల్ ఎప్పటి నుంచో, దట్స్ ఆన్ క్లౌడ్, రైట్? స్కూలింగ్, స్కూల్స్ ఆర్ యూజింగ్ సాఫ్ట్వేర్స్. ఇప్పుడు చూస్తే మీకు స్కూల్ పోర్టల్స్ కాకుండా జూమ్ లాంటివి స్కూల్ వాళ్ళు వాడుతున్నారు, అది క్లౌడ్. అదంతా సాఫ్ట్వేర్ యాజ్ సర్వీసే. అండ్ ఈ సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్కి నాంది చుట్టింది salesforce.com అండి. ఓకే, కిరణ్ చెప్పినట్టు 2006లో అమెజాన్ వెబ్ సర్వీసెస్ వచ్చింది. 2002లోని అమెజాన్ సౌత్ ఆఫ్రికాలో, ఓకే, వాళ్ళు మనం ఇంత కంప్యూటింగ్ ఎందుకు వాడాలి, మనం వాడింది వై డోంట్ వి యునో హోస్ట్ ఇట్ అట్ సింగిల్ ప్లేస్ అండ్ యూజ్ ఇట్ అని వాళ్ళు స్టార్ట్ చేశారు. దాదాపు అదే టైంలో ఈ salesforce.com సిఆర్ఎం సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా అలాగే చేశారు. చేసి ఎప్పుడైతే 2006లో AWS లాంచ్ చేసిందో ఆ టైంలోనే వాళ్ళు కూడా దేవర్ డిజైనింగ్ salesforce.com అన్నమాట. యూనో వాళ్ళు ఒకసారి లాంచ్ చేసరికి అప్పట్లో పేపర్ యూజ్ అనేది అనేవాళ్ళు, నాట్ SaaS అనుకుంటున్నాను. అవునండి, అది అప్పుడు ముందు అప్లికేషన్ సర్వీసెస్ ప్రొవైడర్ అని మరి పట్టుకున్నారు, ASP అన్నారు. అప్పటికి మనకి ఈ పైప్ బ్యాండ్ విడ్త్ వాజ్ నాట్ దట్ హై, ఇంటర్నెట్ బ్యాండ్ విడ్త్, స్టోరేజ్ వాజ్ ఎక్స్పెన్సివ్, ట్రూ, రైట్? కంప్యూటింగ్ పవర్ లేదు, రైట్? ఇంటర్నెట్ అంత సేఫా కాదో తెలియదు. కానీ ఇప్పుడు ఇంటర్నెట్ సేఫ్ ఇట్స్ లైక్ యూనో మన ఇంట్లో జ్యువెలరీ లాకర్లో పెట్టుకున్నట్టు ఇప్పుడు మెనీ ఎంటర్ప్రైజెస్ ఆర్ ఫీలింగ్ మోర్ సెక్యూర్ ఆన్ క్లౌడ్. ఓకే, బట్ యాజ్ కిరణ్ సెడ్, హైబ్రిడ్ క్లౌడ్ మోడల్లో కొన్ని డేటా ప్రైవసీ కావాల్సిన అప్లికేషన్స్ వాళ్ళు ఆన్ ప్రిమైజ్ ఉంటాయి, రైట్? కొన్ని ప్రైవేట్ క్లౌడ్లో ఉంటాయి, కొన్ని ఏమో క్లౌడ్ అనో పబ్లిక్ క్లౌడ్లో ఉంటాయి. ఆ పబ్లిక్ క్లౌడ్లో ఉన్న సాఫ్ట్వేర్ మీకు యాజ్ అ ఆన్ యూజ్ బేసిస్ ఆఫర్ చేయడం సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్ అండి. ఇప్పుడు మీకు సిఆర్ఎం salesforce.com ఉంది, HRMS కి యూనో వర్క్ డే ఉన్నది, ఆరకల్ క్లౌడ్ ఉన్నది, రైట్? అలాగే యూనో ఇప్పుడు ప్రొడక్షన్ కూడా క్లౌడ్లో చేస్తున్నారు, పెద్ద ప్లాంట్స్ లైక్ జీ, రైట్? ఇన్ ఇండియాలో మేక్ ఇన్ ఇండియా పార్ట్లోనే దెర్ ఇస్ అ ప్లాంట్ దాట్ ఈస్ ఆపరేటెడ్ ఆన్ ద క్లౌడ్ యూజింగ్ జీఈ ప్రిడిక్స్ అన్నమాట. సో సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్ దెర్ ఆర్ డిఫరెంట్ ఫేసెస్ టు ఇట్. వన్ ఏమో ఎంటర్ప్రైజ్ ఫేస్, ఇంకోటి ఎంప్లాయీస్ అంటే కంపెనీలో పనిచేసి యూజర్స్, వాళ్ళ ప్రొడక్టివిటీ పెంచాలంటే వాళ్ళకి ఏంటి కావాలి, ఈమెయిల్స్ కావాలి. ఇంతకుముందు ఈమెయిల్స్ ఆన్ ప్రిమైజ్ ఉండేవి, ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్ హ్యావ్ మూవ్ టు Office 365, ఓకే, ఆర్ గూగుల్ యాప్, రైట్? సో ఇవి కూడా క్లౌడ్ మీదే ఉన్నాయి. అదే కాకుండా కొలాబరేషన్ సాఫ్ట్వేర్ మైక్రోసాఫ్ట్ టీమ్స్ అనుకోండి, గూగుల్ కూడా హ్యాస్ కొలాబరేషన్ సాఫ్ట్వేర్, రైట్? ఆర్ స్కైప్, దీస్ ఆర్ వెరీ పాపులర్, ఇవి కూడా సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్. సో సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్ యునో ఈజ్ గోయింగ్ టు బి ద వే. అండ్ కంప్యూటింగ్లో ఇప్పుడు ఆల్రెడీ 90% ఆఫ్ ద కంపెనీస్ వెళ్ళాయి అంటారు కదా. నేను ఒక 5 ఇయర్స్ అగో వాట్ ఐ థాట్ వాజ్ బై 2020 కంప్యూటింగ్ బై డిఫాల్ట్ విల్ బికమ్ క్లౌడ్ కంప్యూటింగ్, క్లౌడ్ విల్ బి సైలెంట్. ఇప్పుడు ఇంకా కొత్తవి కూడా వస్తున్నాయి కదా, ఎడ్జ్ కంప్యూటింగ్ అంటున్నారు, ఇలాంటివన్నీ కూడా అప్ టు డేట్ ఉండాల్సిన అవసరం కనిపిస్తుంది మన కుర్రవాళ్ళు.
ఇప్పుడు ఇఫ్ యూ వాంట్ మీ టు టాక్ అబౌట్ దట్ ఐ థింక్ ఇట్స్ అ గుడ్ పాయింట్ యు మేడ్ ఇవి ట్రెండ్స్ అండి ఓకే మీరు ముందు ఈ సిరీస్ ముందు నేను చూసాను డేటా డేటా సైన్స్ అయింది ఐఓటీ అయింది ఏఐ అయింది వీటన్నిటికీ ఇల్లు క్లౌడే రైట్ రైట్ సో ఇప్పుడు ఎడ్జ్ కంప్యూటింగ్ ఎడ్జ్ కంప్యూటింగ్ డీల్స్ విత్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అన్నారు కదా ఇంటర్నెట్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఓకే సో ఇట్ ఈస్ నో మోర్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ మై షర్ట్ క్యాన్ టెల్ మీ సూర్య యూ చేంజ్ యువర్ షర్ట్ ఓకే ఇట్స్ ఆల్రెడీ స్టింకింగ్ ఓకే రైట్ సో అండ్ యు నో వీ కెన్ ఈవెన్ గో అప్ టు దట్ పాయింట్ రైట్ అందులోని నెట్వర్క్లో దేర్ ఆర్ డిఫరెంట్ ఎడ్జెస్ అంటే యూనో ఫర్ ఎగ్జాంపుల్ టేక్ ద కేస్ ఆఫ్ ఎన్ ఎయిర్క్రాఫ్ట్ అండి అంతకుముందు ఒక 15 ఇయర్స్ అగో 10 ఇయర్స్ అగో అది ఓన్లీ టేక్ ఆఫ్ అప్పుడు వన్స్ ఇన్ యూనో ఇన్ ద ఫ్లైట్ అండ్ వన్స్ ల్యాండింగ్ 3 సార్లే డేటా క్యాప్చర్ చేసేది ఇప్పుడు ప్రతి మినిట్కి 3000 డేటా పాయింట్స్ క్యాప్చర్ చేస్తుంది సో అవన్నీ కూడా కింద వాట్ ఎవర్ సెంటర్ ఇస్ దేర్ అక్కడికి పంపిస్తూ ఉంటుంది కదా ఇప్పుడు ఇంతకుముందు ఎలా అయ్యింది అది పంపిస్తే సర్వర్లోనే అండ్ క్లౌడ్లో ఎక్కడో యూనో ప్లేస్లో కంప్యూటింగ్ జరిగేది అలా కాకుండా దాన్ని ఎడ్జ్లోనే మీరు కంప్యూట్ చేశారనుకోండి కొంత లాజిక్ అది అక్కడే ఉందనుకోండి రైట్ దెన్ లేటెన్సీ ఉండదు ఓకే సో అది ఎడ్జ్ కంప్యూటింగ్ అది రైట్ విల్ టాక్ అబౌట్ దిస్ లేటర్ ఇఫ్ టైం పర్మిట్స్ షూర్ షూర్ రైట్ బట్ నో ఎడ్జ్ కంప్యూటింగ్ ఈజ్ వన్ ట్రెండ్ ఓకే సో ఇప్పుడు మన వాళ్ళందరికీ ఈ ప్రోగ్రామ్ చూసే వాళ్ళకి ఫస్ట్ వచ్చే డౌట్ ఏంటంటే ఇప్పుడు చాలా చెప్తున్నారండి మీరు అటు మైక్రోసాఫ్ట్ అజ్యూర్ అంటున్నారు అమెజాన్ వెబ్ సర్వీస్ అంటున్నారు గూగుల్ క్లౌడ్ అంటున్నారు ఇన్ని ఉంటే వీటిల్లో ఏ దేని వైపు మేము వెళ్ళాలి ఏది నేర్చుకోవాలి అది బ్రేక్ తర్వాత ఏం నేర్చుకుంటే చక్కటి ఉద్యోగాలు వస్తాయి క్లౌడ్ కంప్యూటింగ్ క్లౌడ్ టెక్నాలజీకి సంబంధించినది బ్రేక్ తర్వాత మాట్లాడుకుందాం ఐసీఐ ఈటెక్ సిరీస్ ది వన్ అండ్ ఓన్లీ టెక్నాలజీ షో ఇంది తెలుగు మీడియాకి పునఃస్వాగతం మనం ఇవాళ క్లౌడ్ కంప్యూటింగ్ గురించి క్లౌడ్ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకుంటున్నాం మనతో ప్రస్తుతం స్టూడియోలో సూర్య తమిరాజు ఈవీపీ అండ్ సిటీఓ టెట్రాసాఫ్ట్ ఉన్నారు అలాగే మనతో రిమోట్గా మాట్లాడుతున్నారు కిరణ్ చెరుకురి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఐసీఐ అండ్ ఫౌండర్ అండ్ సీఈఓ ఆఫ్ టెక్ ఈరా సో మనకు చాలా కాల్స్ వస్తున్నాయి అలాగే మెయిల్స్ కూడా వస్తున్నాయి వాళ్ళ కెరీర్ సందేహాలకు సంబంధించి సూర్య గారు అండ్ కిరణ్ గారు బిఫోర్ టేకింగ్ దోస్ కాల్స్ ఐ విల్ జస్ట్ బ్రీఫ్లీ ఆస్క్ యూ అబౌట్ వాట్ కైండ్ ఆఫ్ స్కిల్స్ డూ ద నీడ్ ఇఫ్ దే వాంట్ టు బీ ఇన్ క్లౌడ్ టెక్నాలజీ ఆ స్కిల్స్ ఎలా ఎక్వైర్ చేయాలి సో స్కిల్ ఇప్పుడు మైక్రోసాఫ్ట్ అజ్యూర్ అండ్ క్లౌడ్ అండి అమెజాన్ ఏడబ్ల్యూఎస్ గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ ఈ 3 ప్లాట్ఫామ్స్ మన కాల్స్ చేసేవాళ్ళు కానీ ఇది వింటున్న వాళ్ళు కానీ వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటంటే డెవలప్ ఎలా డెవలప్ చేయాలి ఆ సర్వీసెస్ని ఎలా కన్స్యూమ్ చేసుకోవాలి ఎలా అప్లికేషన్ డిప్లాయ్ చేయాలి ప్రొవిజన్ చేయాలి దీనికి వాళ్ళు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఏ క్లౌడ్ ఏ సర్వీసెస్ ఇస్తున్నాయి ఫస్ట్ అవి ఎలా ప్రొవిజన్ చేస్తున్నారు సెకండ్ ఏ క్లౌడ్ ఏ లాంగ్వేజెస్ సపోర్ట్ చేస్తున్నారు 3 సిమిలర్గానే ఉంటాయా సిమిలర్గా ఉంటాయి 3 మేజర్ ప్లేయర్స్ మూడు సిమిలర్గానే ఉంటాయండి ఫర్ ఎగ్జాంపుల్ జావా కామన్ పిహెచ్పి ఓకే రైట్ పైథన్ రైట్ ఇవి కామన్గానే ఉంటాయి రైట్ డేటాబేసెస్ మైసీక్వెల్ కానీ పోస్ట్గ్రే కానీ ఇవి కామన్గానే ఉంటాయి వీళ్ళు నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రోగ్రామింగ్ బాగా తెలిసి ఉండాలి ఓకే రైట్ అండ్ ఈ క్లౌడ్లు ఎలా ఏ సర్వీసెస్ మొత్తం ఫర్ ఎగ్జాంపుల్ అజ్యూర్ 20 డిఫరెంట్ కేటగిరీస్లో 200+ సర్వీసెస్ ఇస్తుందన్నమాట వాళ్ళకి అవి ఏం కేటగిరీస్ ఈచ్ కేటగిరీలో ఎలాంటి సర్వీసెస్ ఇస్తారు అని తెలుసుకోవాలి ప్రోగ్రామింగ్ బాగా రావాలి రైట్ యూనో ప్రోగ్రామ్ డెవలప్ చేయడానికి జావా తెలియాలి పైథాన్ తెలియాలి రైట్ అదే అజ్యూర్లో ఫర్ ఎగ్జాంపుల్ అజ్యూర్ కానీ ఏడబ్ల్యూఎస్ కానీ గూగుల్ కానీ ఆల్ ఆఫ్ దెమ్ దే ఆఫర్ మషీన్ లెర్నింగ్ యాజ్ వన్ ఆఫ్ ద సర్వీస్ రైట్ పీపుల్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ మషీన్ లెర్నింగ్ పర్సూయింగ్ మషీన్ లెర్నింగ్ వాళ్ళకి పైథాన్ బాగా రావాలి జావా బాగా రావాలి డేటా సైన్స్ తెలిసి ఉండాలి అంటే మ్యాథమెటిక్స్ బాగా రావాలి రైట్ సో అలాగా వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ ఐఓటీ కూడా ఉంది
ఐఓటీ కావాలంటే వాళ్ళకి ఎడ్జ్ కంప్యూటింగ్ బాగా తెలియాలి, రుబియాన్ రుబీ రుబీ తెలుసుకోవాలి. వీటన్నిటికీ ఇంకొక మీడియం ఏంటంటే మొబిలిటీ కదా, ఐఓఎస్లో కానీ ఆండ్రాయిడ్లో కానీ అప్లికేషన్స్ చేయాలంటే వాటికి దగ్గర నాలెడ్జ్ కూడా ఉండాలి, రైట్? నేను నేను ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు స్కేర్ పీపుల్ టు లర్న్ ఎవ్రీథింగ్. అందులో కొన్ని వాటిలో నిష్ణాతులుగా ఉండాలి, ఓకే, రైట్? అల్గోరిథంని బాగా అర్థం చేసుకోగలిగా ఉండాలి, ఓకే ఓకే, అర్థం చేసుకోగలిగా ఉండి క్లౌడ్ కానీ బాగా తెలిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ స్ట్రాంగ్గా ఉండాలి, డేటా స్ట్రక్చర్స్ బాగా స్ట్రాంగ్గా ఉండాలండి, డేటా స్ట్రక్చర్స్ బాగా స్ట్రాంగ్గా ఉండాలి, రైట్? దాని తర్వాత ఈ ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేను చెప్పిన వాటిలో వాళ్ళు యూనో బాగా ప్రాక్టీస్ చేయాలి, ఓకే, చేసి క్లౌడ్ సర్వీసెస్ని బాగా అర్థం చేసుకోవాలి, రైట్? ఈ మూడు క్లౌడ్లో అప్పుడే ఆ $12,000 పర్ మంత్ వస్తాయి. ఎగ్జాక్ట్లీ, రైట్? ఎగ్జాక్ట్లీ. సో కిరణ్ గారు, మీరు ఎటువంటి అడ్వైజ్ ఇస్తారు, ఎటువంటి స్కిల్ సెట్స్ అక్వైర్ చేయమని చెప్తారు? రైట్ అండి. అయితే నేను ఒక ఐ వాంట్ టు స్టెప్ బ్యాక్ ఎ లిటిల్ అండి. యాక్చువల్గా ఏమవుతుందంటే మన ఇంజనీరింగ్ కాలేజెస్లో ఒక చిన్న అండర్స్టాండింగ్ ఎట్లా ఉంటుందంటే, జావా నేర్చుకోండి, డాట్ నెట్ నేర్చుకోండి, లేకపోతే టెస్టింగ్ నేర్చుకోండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోతావు అనే కాన్సెప్షన్లో ఉంటాయి మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్. అయితే ఇఫ్ యు మీరు ఐటీ సర్వీసెస్ ఓవరాల్గా ద కాంపోజిషన్ ఆఫ్ ద ఇండస్ట్రీని చూసినట్లయితే, మీకు లాస్ట్ క్వార్టర్లో ఐ థింక్ టీసీఎస్, ఇన్ఫోసిస్ అండ్ దెన్ విప్రో అండ్ దెన్ హెచ్సిఎల్ కలిపి 10 lakh పీపుల్ని వాళ్ళు ఎంప్లాయ్ చేస్తున్నారు. దాంట్లో క్లోజ్ టు 20% ఆఫ్ ద ఎంప్లాయీస్ ఆర్ వర్కింగ్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ క్లౌడ్ సర్వీసెస్ స్పేస్. అంటే ఇది నాన్ ప్రోగ్రామింగ్ సెంట్రిక్. ఓకే, అంటే దాదాపుగా 20% ఆఫ్ ద టుడే 15-20% ఆఫ్ ద ఐటీ ఇండస్ట్రీ ఎంప్లాయ్మెంట్ ఈజ్ ఇన్ టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేఅవుట్. ఓకే, అయితే ఇక్కడ ప్రోగ్రామింగే కాకుండా బేసిక్గా నెట్వర్కింగ్ బేసిక్స్, ఆపరేటింగ్ సిస్టమ్స్, విండోస్ కానీ లేకపోతే యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ కానీ, లినక్స్ అనేది ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దీస్ డేస్. అండర్స్టాండింగ్ ఆఫ్ వన్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్, సో అట్లాగే అండర్స్టాండింగ్ ఆఫ్ డేటాబేసెస్ అండ్ దెన్ ఎట్లీస్ట్ డీపర్ అండర్స్టాండింగ్ అండ్ దెన్ హ్యాండ్స్ ఆన్ కేపబిలిటీ ఆన్ వన్ ఆఫ్ ద క్లౌడ్ టెక్నాలజీస్, AWS, Azure and then Google. There is a entry level certifications also are there in these three areas typically. Okay. So AWS Certified Developer Associate అనేది కొంత ఎంట్రీ లెవెల్, అట్లాగే మైక్రోసాఫ్ట్ సర్టిఫైడ్ ఎజ్యూర్ ఫండమెంటల్స్ అనేది. సో మీరు ఇచ్చిన పీపీటీలో యూ హ్యావ్ క్లియర్లీ మెన్షన్డ్ ది రిసోర్సెస్, అది తీసేయండి, ఈ ఈ గ్రాఫ్ ఇదంతా తీసేసి యూ డిస్ప్లే దట్ పీపీటీ. యా యా, రైట్ సార్, చెప్పండి కిరణ్ గారు. సో అయితే నాస్కామ్ యాక్చువల్గా మన సెక్టర్ స్కిల్ కౌన్సిల్ అండి. ఐటీ ఐటీఈఎస్ లో క్లౌడ్కి సంబంధించిన ఏమేమి రోల్స్ ఉన్నాయి అనేది నాస్కామ్ వాళ్ళు ఒక రీసెర్చ్ చేసి సో ఈ జాబ్ రోల్స్ని ప్రతిపాదించారు. ఏంటంటే క్లౌడ్ కన్సల్టెంట్, క్లౌడ్ ఆర్కిటెక్ట్. సో వీళ్ళు ఏంటంటే డిజైన్ ఫేజ్ లో వర్క్ చేస్తారు. క్లౌడ్ అప్లికేషన్ డెవలపర్ హూస్ బేసికలీ ఇన్ ఏ డెవలపర్ డెవలపింగ్ స్టేజ్. క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనలిస్ట్, క్లౌడ్ అడ్మినిస్ట్రేటర్స్ వాళ్ళు ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐఏఎస్ డొమైన్ లో ఉంటారు. అట్లాగే క్లౌడ్ మైగ్రేషన్స్, అంటే ఆన్ ప్రిమైస్ నుంచి ఇప్పుడు ప్రైవేట్ క్లౌడ్ కో హైబ్రిడ్ క్లౌడ్ కో మైగ్రేషన్స్ జరిగేటప్పుడు ఈ డేటా సెంటర్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఇలాంటివి వినే ఉంటారు. సో దేర్ ఇస్ ఎ హ్యూజ్ బ్యాటరీ ఆఫ్ పీపుల్ హూ ఆర్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనలిస్ట్ హూ విల్ యాక్చువల్లీ స్టడీ ద కరెంట్ ఎన్విరాన్మెంట్ ని, అట్లాగే దే డిజైన్ ద వాట్ ఈస్ ద 2B ఎన్విరాన్మెంట్ అండ్ దెన్ do the actual migration of this infrastructure as well as the data. Okay. So atlanti world avasaram avutaru. Atlage oka sari cloud deploy ayin tarvata site reliability engineers atlage risk and compliance design stage lone work chestaru. Atlage security is very very important portfolio out there, right? So these are the various roles andi ippudu ee roles ku prepare kavali ante kontha nen cheppinattu inda kontha బేసిక్స్ అంటే నెట్వర్కింగ్ బేసిక్స్ తెలవాలి, లినక్స్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ బేసిక్స్ తెలవాలి, తర్వాత ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలి, తర్వాత క్లౌడ్ ఎన్విరాన్మెంట్ ని సూర్య చెప్పినట్లు డీపర్ గా ఒకటి AWS గానీ Azure గానీ Google బాగా డిమాండ్ ఉన్న అట్లీస్ట్ ఒక ఎన్విరాన్మెంట్ ని బాగా అవగాహన చేసుకోవాలి. దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు స్టార్ట్ యాజ్ దేర్ కెరియర్ ఇన్ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే. ఓకే అండి. సో ఓకే అండి. సో వెల్ అండ్ గుడ్, చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఎక్సైటింగ్ సబ్జెక్ట్గా మనకు మీ ఇద్దరు చెప్తున్న దాన్ని బట్టి మాకు అర్థమవుతుంది క్లౌడ్ టెక్నాలజీ అనేది. సో వాట్స్ గోయింగ్ టు బి ది ఫ్యూచర్ అండి? దిస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు క్లౌడ్ మెచ్యూర్ అయింది,
రైట్. ఇంతవరకును మనం క్లౌడ్ లోడ్ మైగ్రేషన్ అని అంటున్నాం, క్లౌడ్ నేటివ్ డెవలప్మెంట్. ఓకే, క్లౌడ్ నేటివ్ డెవలప్మెంట్ అంటే దానికి ఫౌండేషన్ ఏంటంటే, ఇంతకుముందు మనం ఒక సర్వీ ఒక అప్లికేషన్ నుంచి ఇంకో అప్లికేషన్ మారడాలంటే, ఇప్పుడు ఏం చేయాలి ఏంటంటే, సంథింగ్ కాల్డ్ మైక్రో సర్వీసెస్ అని వచ్చింది. ఇదేంటంటే, ఒక పెద్ద అప్లికేషన్ని చిన్న చిన్న మాడ్యూల్స్ కింద తయారు చేసి, రైట్, ఆ మాడ్యూల్స్ని సెల్ఫ్ కంటైన్డ్ యూనిట్స్ లాగా హోస్ట్ చేయడం. హోస్ట్ చేస్తే లాభం ఏంటంటే, మీరు ఒక బ్యాంక్లోనే తీసుకోండి, ఏ మిడ్ ఆఫీస్లోనే రిస్క్ మేనేజ్మెంట్కి పెద్ద అప్లికేషన్ ఉందనుకోండి, అందులోని ఇంతకుముందు అప్లికేషన్ అంతా మోనోలిథిక్గా ఉండేది, దాన్ని ఇప్పుడు మాడ్యులరైజ్ చేసి మైక్రో సర్వీస్గా తయారు చేశారు. సో ఎక్కడ ఏ మాడ్యూల్లో ఇష్యూ ఉంటే దాన్ని అడ్రస్ చేస్తారు, దాన్ని అడ్రస్ చేస్తారు, అది మాత్రం హోస్ట్ చేసి సరిపోతుంది. రైట్, ఇంతకుముందు అది ఏమైనా చిన్న చేంజ్ చేస్తే మొత్తం అంతా టెస్ట్ చేయాలి. రైట్, లైక్ హౌ ఇట్ హ్యాపెన్స్ ఇన్ బ్లాక్ చైన్, బ్లాక్ చైన్లో బ్లాక్స్ బ్లాక్స్గా ఉంటుంది అక్కడ. సో ఈచ్ బ్లాక్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ యూనిక్ క్యారెక్టరిస్టిక్ అండ్ సేఫ్, ఇట్స్ ఎ సెక్యూర్డ్ సిస్టమ్ అని చెప్తూ ఉంటారు. అవునండి, దాన్ని సిమిలర్గా ఉంది మీరు ఇప్పుడు అంటున్న. అంతకన్నా ఇంకోటి ఏంటంటే, ఆ మైక్రో సర్వీస్, ఈచ్ సర్వీస్, ఈచ్ మైక్రో సర్వీస్ మే నీడ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కంప్యూటింగ్ పవర్. రైట్, ఇంతకుముందు ఏంటంటే, అంతా కలిపి నేను రన్ చేయాలంటే నేను యూనో ఇంత పవర్ ఉన్న కంప్యూటింగ్ వాడాలి, సో నాకు ఇన్ని సర్వర్లు కావాలి అని ఉంటుంది. అప్పుడు చాలా మట్టుకు అన్యూజ్గా కూడా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే, ఈ మైక్రో సర్వీసెస్ డాకర్ అంటారు, అది అది ఇంక వింటున్న వాళ్ళకి తెలుసుకోవాలి. డాకర్, డాకర్ ఈజ్ ఎ కంటైనర్, రైట్? సో మైక్రో సర్వీసెస్ కంటైన్ చేయడానికి డాకర్, ఆ డాకర్ కంటైనర్లు అందరినీ మేనేజ్ చేసేది కూబర్నెటిస్. సో ఈ వీటితో డిజైన్ చేయగలగడం మైక్రో సర్వీసెస్ని, క్లౌడ్ నేటివ్లో ఫస్ట్ పార్ట్ అది. బిజినెస్ లాజిక్ అంతా ఇందులో పెట్టి ఆపరేషనల్ ఇంటిగ్రేషన్ అంతాను క్లౌడే చూసుకుంటుంది. రైట్, రైట్. అలాగే బికాస్ క్లౌడ్ ఇస్ దేర్, యూనో కంటిన్యూస్ సిఐసిడి అంటారు కదా, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డెలివరీ, అది కూడా డిజైన్లోనే చూసుకోవాలన్నమాట. ఓకే, టెస్టింగ్ అనేవి యూ కెన్ అవాయిడ్ టెస్టింగ్ ద హోల్ థింగ్ బికాస్ యూఆర్ మేకింగ్ చేంజెస్ టు దీస్ మైక్రో సర్వీసెస్. సో వాట్ అబౌట్ ది సెక్యూరిటీ ఆస్పెక్ట్? దట్ ఈస్ వన్ మోర్ థింగ్, రైట్? సి, యూనో, ఇఫ్ యూ లుక్ అట్ సెక్యూరిటీ ఆఫ్ క్లౌడ్, యూనో, బికాస్ ఆఫ్ దీస్ మల్టిపుల్ సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్, యూనో, కన్స్యూమరైజేషన్ అయినప్పుడు దెర్ ఆర్ డిఫరెంట్ ఫెయిల్యూర్ పాయింట్స్ కదా. సో ఎంత వైడ్గా క్లౌడ్కి వెళ్తే మా డేటా అంతా తీసుకొచ్చి మీకు ఇచ్చేస్తున్నాం, మీ అమెజాన్కో లేదా గూగుల్కో మరొక మైక్రోసాఫ్ట్కో నా డేటాను తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తున్నాను. సో హౌ సెక్యూర్ ఈజ్ మై డేటా దేర్? ఓకే, నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. మిమ్మల్ని ఇప్పుడు మీ ఇంట్లోని జ్యువెలరీ అంతా ఎక్కడ పెట్టుంటారు? మోస్ట్ ఆఫ్ యువర్ బ్యాంక్ లో పెడతారు. ఇది అలాగే అనుకోవాలి ఇప్పుడు. సో బ్యాంక్ గా భావించవచ్చా అంత సేఫ్? ఇప్పుడు అలాగే ఉన్నారు. ఇన్స్టిట్యూషన్స్ గా వీటిని భావించవచ్చా? డెఫినెట్ గా అండి. ఎందుకంటే ఇవాళ వింటున్నాం మనం, యుఎస్ కాంగ్రెస్ ముందు వీళ్ళందరూ ఎదురు హాజరయ్యి, ఫేస్బుక్, గూగుల్ వీళ్ళందరూ హాజరయ్యి, మేమేమి తప్పులు చేయట్లేదు, మేమంతా సవ్యంగా చేస్తున్నాం అని వాళ్ళు టెస్టిమోని ఇవ్వబోతున్నారు. దే హావ్ ది అకౌంటబిలిటీ అండి. దీస్ డేటా సెంటర్స్ దట్ ఆల్ దీస్ క్లౌడ్స్ హ్యావ్, దే ఆర్ హైలీ సెక్యూర్, సెక్యూరిటీ. బట్ హ్యావింగ్ సెడ్ దట్, ఇట్ ఈస్ నాట్ అబౌట్ యువర్ డేటా ఆన్ ద క్లౌడ్, ఇట్స్ అబౌట్ దీస్ ఇంటిగ్రేషన్ పాయింట్స్. సో యునో నెంబర్ ఆఫ్ యునో క్లౌడ్ యునో ఎనేబుల్డ్ సాఫ్ట్వేర్ ఎక్కువయ్యాయి అనుకోండి, మీకు ఫెయిల్యూర్ పాయింట్స్ కూడా అలాగే ఎక్స్ప్లోర్ అవుతాయి. రైట్, సో ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎంటర్ప్రైజ్ టు మేనేజ్ దట్. దట్ ఈస్ వన్ ఏరియా వేర్ చిల్డ్రన్ ఆర్ యునో ఇంజనీయర్స్ షుడ్ ఫోకస్ ఆన్ క్లౌడ్ సెక్యూరిటీ. రైట్ సూర్య గారు, వసంత్ గారు, ఒక పాయింట్ అండి సెక్యూరిటీ మీద. ఒక 15 మినిట్స్ టైమే ఉంది, బ్రీఫ్గా చెప్పండి కిరణ్ గారు. ఏం లేదండి, అంటే ఇప్పుడు దేర్ ఈస్ ఎ కంప్లయన్స్ రిలేటెడ్ సెక్యూరిటీ ఆస్పెక్ట్స్. అంటే ఇప్పుడు డ్రగ్ రీసెర్చ్ అనుకోండి, లేకపోతే ఏమన్నా డిఫెన్స్ కి సంబంధించింది అనుకోండి. సో ఆ లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ కావాల్సినప్పుడు వాళ్ళు ప్రైవేట్ క్లౌడ్ కి వెళ్ళిపోతారు. ఓకే, రైట్. మీరు సెక్యూర్ యువర్ సెల్ఫ్, మీరు ఇందాక చెప్పిన 3 మోడల్స్, హైబ్రిడ్, పబ్లిక్ అండ్ ప్రైవేట్, లో ప్రైవేట్ క్లౌడ్ కి వెళ్ళిపోతే ది సెక్యూరిటీ ఆస్పెక్ట్ విల్ బి టేకెన్ కేర్ ఆఫ్. అబ్సల్యూట్లీ రైట, అబ్సల్యూట్లీ. ఓకే అండి. సో మనకు కెరీర్ ఆస్పిరెంట్స్ అందరూ మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు, బోత్ ఈమెయిల్స్ రూపంలో అలాగే కాల్స్ రూపంలో కూడా. ఫస్ట్ కాలర్ ని తీసుకుందాం. హలో. హలో, యా చెప్పండి అమ్మా, మీ పేరు? హలో సార్, మై నేమ్ ఇస్ భవ్య. భవ్య, yes, చెప్పండి భవ్య.
I completed my BTech in 2018 and now I'm working as a Java developer in software company. Okay. So I want to shift to cloud computing and I want to work as a DevOps engineer. Hmm. So what is the best course I should do? So mostly email questions kuda ilage unnai Bhavya adugutunnattugane. So I'll take the advice from both of you. See na suggestion Bhavya entante Azure loni AWS lo rendittloni ఫండమెంటల్స్ నేర్చుకోండి. ఐ మీన్ ఈ ప్రెజెంటేషన్లోని కొన్ని లింక్సే ఇచ్చాము. యూ కెన్ ఆల్సో గెట్ ఇన్ టచ్ విత్ అస్ ఆఫ్లైన్. ఐ విల్ బి ఏబుల్ టు గివ్ యూ లింక్స్ టు వాట్ యూ కెన్ లెర్న్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ టు స్టార్ట్ విత్, రైట్? అండ్ ఐ కెన్ ఆల్సో పాయింట్ యూ టు సమ్ ఆఫ్ ద కోర్సెస్ దట్ యూడెమీ యూనో ప్రొవైడ్స్. మెనీ ఆఫ్ దెమ్ ఆర్ ఫ్రీ, రైట్? అండ్ వాట్ యూ షుడ్ లెర్న్ ఇస్ యూ నో వాట్ షుడ్ యూ షుడ్ గెట్ సర్టిఫైడ్ అబౌట్ ఇస్ బోత్ ఫండమెంటల్స్. Okay. Right, then I heard that you learnt Java well, kada? So ipudu meeru you know Kiran cheppinattu kontha fundamentals of networking telusukondi, avanni fundamentals cover avutayi, right? And try to learn Python. Okay, right? So this is my advice to you. Okay, so Kiran garu avunandi. So obviously ante Bhavya adigina question ki it's definitely a generic question and then a lot of people may be looking at actually. So there is a entry level certifications actually. So even AWS fundamental certification, atlage Microsoft certified Azure fundamentals okati undi, Google associate cloud engineer undi. So ee certifications Java already oka programming language meeda avagahan undi kabatti then basically konni cloud fundamentals Linux operating system ivi kuda nerchukoni tarvata any one of these certifications that she could complete. And then as Surya suggested that there are certain free sites are also there where they can learn, but otherwise at Udemy or Udacity or some of these LinkedIn learning. And then some of these are actually good resources where you will get the quality content and then a certification chesi kontha work cheyatam valla upayogam untundante. Okay, so ekku mandu adugutundi ide ekkada nechukovali cloud lok memu prastham falana falana segment lo unnam ikkada nunchi cloud lok prathi varam ide cheptunnaru manam AI gurinchi cheppinappudu AI lok vachestha untunnaru alage indaka Surya garu nenu ide mata break time lo maatladutunnappudu ayana cheppindi endante vallaki కెరీర్ పాత్కి సంబంధించి ఒక క్లారిటీ ఉండడం లేదు. సో ఏది ఫ్యాడ్ అంటే ఏది ఫ్యాషనబుల్గా కనిపిస్తే ఆర్ ఏ దేనికి ఎక్కువ ప్రాస్పెక్ట్స్ ఉన్నాయని నలుగురు అనుకుంటుంటే దానివైపు మొగ్గు చూపుతారు. అవును, సో విచ్ ఈస్ రైట్ ఆర్ రాంగ్? ఐ థింక్ అదే మీరు కవర్ చేస్తారు, కానీ అన్నిటికీ బేసిస్ ఏంటంటే దే షుడ్ బి స్ట్రాంగ్ ఇన్ ప్రోగ్రామింగ్. ట్రూ. దే షుడ్ హ్యావ్ ఎ సాలిడ్ నాలెడ్జ్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్. ఈ రెండు ఉన్న తర్వాత నెట్వర్కింగ్ వాళ్ళకి అర్థమైతే చాలు. రెండు మూడు లాంగ్వేజెస్లో స్ట్రాంగ్గా ఉండాలి వాళ్ళు, రైట్? ఓకే, అండ్ దే షుడ్ టేక్ ఎ బిజినెస్ ప్రాబ్లమ్ అండ్ ట్రై టు సాల్వ్ ఇట్. దానికి దే షుడ్ హ్యావ్ ఫ్యూ మెంటర్స్ ఇన్ ద ఇండస్ట్రీ. ఓకే, ఇఫ్ దే ఆర్ వర్కింగ్ దే షుడ్ పిక్ వన్ మెంటర్ ఫ్రమ్ ద యూనో. మీరు ఇప్పుడు మన కాలర్స్ కానీ మెయిలర్స్ కానీ మెంటర్షిప్ ఇవ్వడానికి మీ టైం పర్మిట్ చేస్తుందా? తప్పకుండానండి. ఐ మీన్ యూనో ఐ విల్ రివ్యూ ద ఈమెయిల్స్ అండ్ దెన్ విచ్ ఎవర్ ఐ ఫైండ్ ఇట్ మోస్ట్ ఇంట్రెస్టింగ్. షూర్, ఐ డోంట్ మైండ్. మంచి మెయిల్స్ పంపండి. మీ మెయిల్ కనుక నచ్చితే సూర్య గారు కిరణ్ గారు మీకు మెంటర్షిప్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. గోల్డెన్ ఆపర్చునిటీ. ఓకే, సో నరహరి మెయిల్ పంపించారు. వాళ్ళ అమ్మాయి థర్డ్ ఇయర్ బీటెక్ చదువుతుందట. రిక్వెస్ట్ యువర్ గైడెన్స్ విత్ బేసిక్ సర్టిఫికేషన్స్ ఆర్ రిక్వైర్డ్ టు స్టార్ట్ కెరీర్ ఇన్ క్లౌడ్ కంప్యూటింగ్. సేమ్ ఆన్సర్ చేసాం. యా, ఇది యాక్చువల్గా అంటే నేను చెప్పేది ఏంటంటే ముందు వాళ్ళు అవగాహన పెంచుకోవాలి. ఏ టైప్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి అనేది అవగాహన పెంచుకోవాలి. అంటే కొంత లిమిటెడ్ అవగాహన ఉంటుంది. అంటే నేను చెప్పేది ఏంటంటే దేర్ ఈజ్ ఈక్వల్ నంబర్ ఆఫ్ జాబ్స్ ఆన్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేయర్ యాజ్ వెల్. మేము మనము ఇప్పుడు ఐఏఎస్ అనుకున్నాము, పిఏఎస్ అనుకున్నాము, తర్వాత సాస్ అనుకున్నాము. సో డెవలపర్ కమ్యూనిటీ కాకుండానే అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడ్మినిస్ట్రేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిప్లాయ్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మైగ్రేషన్, వీటన్నిటిలో కూడా చాలా జాబ్స్ ఉంటాయండి. అంటే టుడే 20% ఆఫ్ ద జాబ్స్ ఆర్ దేర్. యాక్చువల్లీ పీపుల్ హ్యావ్ టు ఫస్ట్ ఒక అవగాహన ఏర్పరచుకోవాలి. అంటే ఏ ఫీల్డ్లోకి వెళ్దాము, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్
పర్వాలేదా, లేకపోతే మాకు ఓన్లీ డెవలప్మెంట్ లోనే కావాలా. సో ఆ అవగాహన వచ్చిన తర్వాత దెన్ దానికి తగ్గట్టు కొంత వర్కౌట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు అదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే డిఫరెంట్ గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది, అదే ప్రోగ్రామింగ్ అంటే డిఫరెంట్ గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో ఈ రెండిటికి కొంత డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు మేము ఈ ఈ టైప్ ఆఫ్ మెంటరింగ్ మా లెర్నింగ్ సర్వీసెస్ ద్వారా మేము చేస్తా ఉన్నాం గత 5-6 సంవత్సరాల నుంచి. బట్ మోస్ట్ ఆఫ్ దోస్ బేసికలీ వీఆర్ నాస్కామ్ సర్టిఫైడ్ లెర్నింగ్ సర్వీసెస్ ఇన్స్టిట్యూట్ అండి, ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ క్లౌడ్ సర్వీసెస్ అండ్ సైబర్ సెక్యూరిటీ. ఓకే, బట్ దేర్ ఇస్ ఎనఫ్ నంబర్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ దేర్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేయర్ లో మీరు సర్వర్ అడ్మినిస్ట్రేటర్ గా వెళ్ళొచ్చు, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ గా వెళ్ళొచ్చు, నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ గా వెళ్ళొచ్చు, మెసేజింగ్ అడ్మినిస్ట్రేటర్ గా వెళ్ళొచ్చు, సెక్యూరిటీ అడ్మినిస్ట్రేటర్ గా వెళ్ళొచ్చు. వీళ్ళందరికీ కూడా కెరీర్ పాత్స్ ఉంటాయి. ఒక 6-7 ఇయర్స్ లో వాళ్ళు ఆబ్వియస్ గా దే విల్ బి ఎట్ ఏ లీడ్ లెవెల్ అండ్ ఆపరేషన్స్ మేనేజర్ లెవెల్, అండ్ దెన్ ఆఫ్టర్ దట్ దే కెన్ గో ఫార్వర్డ్ యాక్చువల్లీ. సో ఈక్వలెంట్ కెరియర్ ప్రాస్పెక్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐఏఎస్ ఏరియా ఆఫ్ క్లౌడ్ లో కూడా ఉన్నాయని చెప్తున్నాను అన్నమాట. ఇంకొకటి అండి, దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఇన్వెస్ట్ టు హార్వెస్ట్ మోడల్. దట్ టాపిక్ ఈస్ ఫర్ ఎ డిఫరెంట్ సెషన్ దట్ మీతో ఒకసారి చేద్దాం అనుకున్నాను. అంటే ఈ స్టూడెంట్స్ అందరూ కూడా ఇప్పుడు మనం ట్రెడిషనల్ వ్యవసాయంలో మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు మనం కష్టపడేది ఒక టైంలో అవుతుంది, హార్వెస్ట్ కొంత కాలం తర్వాత అవుతుంది. సో ఆ మోడల్ యాక్చువల్ గా మనం చదువుకునే కురాలు కూడా వాళ్ళు అప్లై చేయాలి దాన్ని. అంటే దే నీడ్ టు ఇన్వెస్ట్ డ్యూరింగ్ దట్ 4 ఇయర్స్ అండ్ ఆల్సో 1 or 2 first 2 years ఆఫ్ దేర్ గోల్డెన్ పీరియడ్ ఆఫ్ లెర్నింగ్, సో దట్ దే విల్ బి ఏబుల్ టు హార్వెస్ట్ అండ్ దెన్ గెట్ ఇన్ టు ఏ గ్రేట్ కెరియర్ పాత్. సో దాని గురించి కొంత స్పెసిఫిక్ గైడెన్స్ కొంత ఉంది, అది టైం పర్మిట్ చేయదు కానీ మళ్ళీ ఒకసారి అవకాశం వస్తే మాట్లాడతాం ఫర్ దట్. సో శివకుమార్ ఒక మెయిల్ పంపించారు, అలాగే మరొక రమ్య కూడా పంపించారు సేమ్ కైండ్ ఆఫ్. అంటే ఇప్పుడున్న గిగ్ ఎకానమీలో ఈ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా అవసరమా, డిగ్రీలు సర్టిఫికేట్స్ అనేది ఒకటి. రెండవది ఫ్రీలాన్సర్స్ అలాగే సెల్ఫ్ లెర్నర్స్ వాళ్ళకి ఎటువంటి ఆపర్చునిటీస్ ఉంటాయి ఇక్కడ? ఐ థింక్ దట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. సర్టిఫికేట్ కోసం కాదు, సర్టిఫికేట్ ఫండమెంటల్స్ని స్ట్రాంగ్గా చేసుకోవడానికి. ఓకే, అండ్ దెన్ సర్టిఫికేషన్ చేసినప్పుడు దే షుడ్ పిక్ అన్ ఇండస్ట్రీ ప్రాబ్లమ్ అండ్ సాల్వ్ ఇట్. ఇప్పుడు వాళ్ళు సర్టిఫికేట్ ఉందని చెప్పి ఇంటర్వ్యూలో చేయకుండా మానరు కదా, వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తే తీసుకుంటారు వాళ్ళని. రైట్. అండ్ సెకండ్ క్వశ్చన్ ఏంటి? ఫ్రీలాన్సర్స్ వెళ్ళొచ్చా? ఇటువంటి దీనిలో ఏమైనా ఫ్రీలాన్సింగ్ జాబ్స్ కూడా ఉంటాయా? ఓ అబ్సల్యూట్లీ అండి. ఇప్పుడు దిస్ ఇస్ అనదర్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. దట్టు పోస్ట్ కోవిడ్లో పీపుల్ ఆర్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్, రైట్? అండ్ క్రౌడ్ సోర్సింగ్ ఈజ్ బికమింగ్ యూనో మచ్ మోర్ ప్రివలెంట్. ట్రూ. ఇఫ్ నాకేమైనా ప్రాబ్లం ఉంటే, if there is a person who is an expert in that area, I won't mind hiring him for you know couple of weeks. Right. They need not be a full time employee in the organization. So definitely a freelancer, if they are very strong in what they do, they will have a good market. Yeah, idu kuda oka manchi subject. Maybe we should have a session on this sometime. Alage Yashodhar pampicharu, MCA final year lo unnaru, cloud based ఆపర్చునిటీ ఏంటి? వింటున్నారు కదమ్మా ప్రోగ్రామ్ అంతా, వింటుంటే ఎటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయో మనం ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. తర్వాత కౌశిక్, మనం ఇందాక అనుకున్న మాట, ఆయన వర్కింగ్ యాజ్ ఏ SAP ఫంక్షనల్ కన్సల్టెంట్, వెరీ గుడ్, అండ్ ఆల్సో లెర్నింగ్ డేటా సైన్స్. ప్లీజ్ సజెస్ట్ మీ విచ్ హ్యాస్ బెటర్ ఫ్యూచర్ ఇన్ లాంగ్ టర్మ్, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, AI, క్లౌడ్ కంప్యూటింగ్, వీటిలో దేనికి వచ్చే 10 ఏళ్లలో మంచి ఫ్యూచర్ ఉంది? డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్ రెండు ఒకటే, రెండు కలిపే ఉన్నాయి. దాంతోనే ఇన్సైట్స్ తీసుకురాగలరు, అండ్ దెన్ ట్యూన్ చేయగలరు, లెర్నింగ్ లెర్న్ చేయగలరు, రైట్? వాటికి హోస్ట్ చేసింది క్లౌడ్, రైట్? సో డేటా సైన్స్ ఆయన SAPలోని ఫంక్షనల్ కన్సల్టెంట్ కాబట్టి ఆయనకి బిజినెస్ నాలెడ్జ్ బాగా ఉంటుంది, రైట్? రైట్. సో అతను కానీ డేటాను బాగా చదవగలిగితే ఇన్సైట్స్ బాగా తీసుకురాగలరు. ట్రూ. అండ్ ఆయన S4 HANA మీద ఫోకస్ చేస్తే చాలా బాగుంటుంది. అతను ఫోకస్ చేస్తే ఆయనకి బాగుంటుంది. రైట్. సో కౌశిక్, ఐ హోప్ యూ గాట్ యువర్ ఆన్సర్ ఫ్రమ్ సూర్య గారు. సో మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో. యా చెప్పండి, మీ పేరండి? గుడ్ ఆఫ్టర్నూన్ అండి, రిషి హియర్. సూర్య, కిరణ్ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ TV5. సో నేను ఐటీ మేనేజ్మెంట్ వైపు ఉన్నానండి, అంటే ఐ మీన్ సీనియర్ మేనేజ్మెంట్ గై ఫ్రమ్ క్వాలిటీ అష్యూరెన్స్. సో ఐఎమ్ ప్లానింగ్ టు మూవ్ టు క్లౌడ్ కంప్యూటింగ్ అండి. సో బేసికల్ గా 3 స్ట్రీమ్స్ ఉంటాయి, అంటే డెవలపర్ గా, లేకపోతే సొల్యూషన్ ఆర్కిటెక్ట్ గా.
సో నాకు మినిమం ఇప్పుడు కోడింగ్ రాయాలంటే ఐ మీన్ కోడింగ్ వైజ్ ఐఎమ్ నాట్ దాట్ టూ కంఫర్టబుల్. సో ఈ క్లౌడ్ కంప్యూటింగ్ లో ఏడబ్ల్యూఎస్ లో మేబీ ఒక సొల్యూషన్ ఆర్కిటెక్ట్ గా ట్రై చేయొచ్చిన వేర్ కెన్ ఐ ఫైండ్ సమ్ స్పేస్ అండ్ స్కోప్ ఫర్ ఇట్. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ఈ క్లౌడ్ కంప్యూటింగ్ లాంగ్ రన్ ఐ మీన్ లైక్ సమ్ ఇయర్స్ ఎన్ని సంవత్సరాల వరకు మనం రిలయబుల్ గా మనం దాని మీద వర్క్ చేసుకుంటా ఉండొచ్చు అని చెప్పగలరా సార్? Kiran, do you want to take it? I will add to it. Yeah, Kiran, you're first. So already meer management side untanannaru kada, quality assurance IT management side unnaru meer. Okay, so and the solution architecting anedi basically konni మీకు అంటే సబ్ సిస్టమ్ ఇంటర్ఫేసింగ్ అవి ఎట్లా ఇంటరాపరబిలిటీ ఇట్లాంటివన్నీ కొంత అవగాహన ఉండాలండి సొల్యూషన్ ఆర్కిటెక్టింగ్లోకి జంప్ అవ్వాలి అంటే. ఓకే, మీరు ఆ సిస్టమ్స్ మీద ఇండివిజువల్ ట్రాక్లో వర్క్ చేస్తున్నప్పుడు ద ఇంటరాపరబిలిటీ ఆ న్యూయాన్సెస్ అండ్ దెన్ టు బి ఆర్కిటెక్చర్ ఎట్లా డిప్లాయ్ అవుతుంది అనే దానిని మీరు డిజైన్ చేయగలిగే అవగాహన ఉన్నప్పుడు సొల్యూషన్ ఆర్కిటెక్టింగ్ వైపు వెళ్ళాలండి. సో ప్రాబబ్లీ మీరు అంటే బిజినెస్ సొల్యూషన్ సైడ్ ఇఫ్ యు ఆర్ మూవింగ్ టువర్డ్స్ బిజినెస్ సొల్యూషన్ ఓకే రాదర్ దాన్ ఏ కోర్ టెక్నాలజీ ఏరియా దెన్ ప్రాబబ్లీ దట్ వుడ్ బి ఆఫ్ వన్ ఏరియా. ద సెకండ్ ఈస్ అ రిస్క్ అండ్ కంప్లయన్స్ అండి. సో యు ఆర్ వెరీ 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 మచ్ ట్యూన్ టు ద మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్ రైట్. సో ప్రాబబ్లీ రిస్క్ అండ్ కంప్లయన్స్ ఏరియాస్ ఆఫ్ ద క్లౌడ్ డిప్లాయ్మెంట్ ఏరియాస్ ఐ థింక్ దట్ షుడ్ బి ద ఇమీడియట్ ట్రాక్షన్ ఫర్ యూ. ఆయన క్యూఏ చేశారు కాబట్టి క్వాలిటీ అష్యూరెన్స్ డిజిటల్ అష్యూరెన్స్ విల్ బికమ్ యునో ఇంపార్టెంట్ ఇన్ ఆ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో అందులో యూనో కిరణ్ చెప్పినట్టు గవర్నెన్స్ రిస్క్ అండ్ కంప్లయన్స్ రైట్ దిస్ ఈజ్ వన్ ఏరియా వేర్ హీ క్యాన్ ఫోకస్ ఆన్. ఆర్కిటెక్టింగ్ క్లౌడ్ యూనో డెవలప్మెంట్ కానీ డిప్లాయ్మెంట్ కానీ మే నాట్ బి ద రైట్ ఏరియా బట్ డెఫినెట్గా ఆయన ఆయన ఎక్స్పీరియన్స్ బాగా వాడుకోగలిగింది డిజిటల్ అష్యూరెన్స్లో. ఓకే రైట్. ఇంకా చాలా వస్తూనే ఉన్నాయి మనకు మెయిల్స్ వస్తున్నాయి అలాగే సో మనకు కాలర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు కానీ సమయం మించిపోయింది. సో థ్యాంక్ యూ సో మచ్ సూర్య గారు అండ్ కిరణ్ గారు ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్సైట్స్ అండ్ ఇన్పుట్స్ రిగార్డింగ్ ది క్లౌడ్ టెక్నాలజీ. సో క్లౌడ్ టెక్నాలజీలో ఉన్న అపరిమితమైన అవకాశాల గురించి ఇద్దరు ఎక్స్పర్ట్స్ వివరించడం జరిగింది. వాళ్ళు చెప్పినట్లుగా ముందుగా మీరు తరువుగా ఉండాల్సింది బేసిక్ థింగ్స్ లైక్ ప్రోగ్రామింగ్ కావచ్చు అలాగే మీరు ఏ కోర్స్ అయితే చేస్తున్నారు దానిలో స్ట్రాంగ్గా ఉంటే ఆ తర్వాత క్లౌడ్ లేకపోతే మరొకటి వస్తూ ఉంటాయి. ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీస్ ఎమర్జ్ అవుతూ ఉంటాయి, ఎక్కడెక్కడ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి. సో ఏం కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. చాలామంది మెయిల్స్లో అదే కనిపిస్తుంది కన్ఫ్యూజన్. సో కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరమే లేదు అండ్ బీ స్ట్రాంగ్ ఇన్ యువర్ ఓన్ ఏరియా, ఇన్ యువర్ ఓన్ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ ఎక్స్పర్టైజ్. అక్కడే మీకు స్ట్రెంగ్త్ దొరుకుతుంది. ఇది ఈ వారం హైసియా ఈటెక్ సిరీస్. వచ్చే వారం చాలా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అందరం ఇప్పుడు ఈ స్కిల్ సెట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా అప్ స్కిల్లింగ్ అండ్ రీస్కిల్లింగ్ దీని గురించి ఆయన ఎంఫసైజ్ చేయడం జరిగింది. సిఐఐ వాళ్ళని ఉద్దేశించి ఆయన ఇచ్చిన ఇండియా ఇన్వెస్ట్ సారీ యుఎస్ఏ వాళ్ళు యుఎస్ఏ ఇన్వెస్టర్స్ని ఉద్దేశించి ఆయన మాట్లాడినప్పుడు. సో దానికి సంబంధించి మనం ఒక సెషన్ నిర్వహించబోతున్నాం వచ్చే మంగళవారం. తప్పకుండా ఈ సెషన్ని తిలకించండి సో దట్ యూ విల్ హ్యావ్ మోస్ట్ ఆఫ్ ది ఆన్సర్స్ ఫర్ యువర్ క్వరీస్. కీప్ వాచింగ్ టీవీ 5.